అంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము ఇండియా కూటమికి ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మేము అడుగులేస్తున్నాము అందులో భాగంగా కేసీఆర్ రెండింటికి దూరంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్తో కలిసి ఏమన్నా ఒక లైన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలంగాణ ముఖ్యమా దేశం ముఖ్యమా అండి ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ నీకు తర్వాత దేశం టు బి ఫ్రాంక్ సో నువ్వు నిలబోకోవాలి కదా ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక దుర్మార్గునికితోనే నువ్వు దేవస్థానం కడుతున్నావు అంటే నీ వాల్యూ పోదా జీరో కదా అంతే కదా నీ వాల్యూ జీరో అండి సో ఎవరు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అందరం మేము సో అందరూ యూత్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు దళిత బహుజనులు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు యాక్టివిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు సివిల్ సొసైటీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదే ఎక్స్పెక్ట్ చేసింది మీ దగ్గర నుంచి సో గా కూడా అందరూ కూడా బాధపడతారు కదా రెస్పాండ్ అవుతారు కదా సహజంగా కూడా సో ఇది ఒక అపవిత్రిక మాత్రం చాలా క్లియర్ ఇప్పుడు ఏ పోరాటం అయితే చేసి కేసీఆర్ ని దించాలనుకున్నారు అందులో ఆయన కూడా ఒక చెయ్యేసిండు ఎస్ సిఎస్పిఎస్ఈ వ్యవహారాలు ఇవటన్నిటి మీద గట్టిగానే ఫైట్ చేసిండు అయిపోయింది సక్సెస్ అయ్యిండు ఇక మళ్ళీ ఇంకా దాని దాంట్లోకి వెళ్ళడం ఎందుకు నెక్స్ట్ జరిగేది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ మీద ఫైట్ అన్న యాంగిల్లో ఆలోచించుంటాడేమో నాకు కాన్షారామ్ గారు బాగా నచ్చుతాడు కానీ ఒక్క కాన్షిరామ్ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం నాకు నచ్చదు ఆయన ఏమన్నారంటే ఒక స్టేట్మెంటు గార్దె ఎక్కువ గాడిదే మీద ఎక్కి నువ్వు వెళ్తావా గుర్రం మీదకెళ్తావా ఎక్కి వెళ్తావా ఎనిమిది ఎక్కి వెళ్తావా ఎట్లా వెళ్ళినా కానీ అధికారం చంపించుకో నేను అంటాను నువ్వు ఎనిమిదవో బాగానే ఉంది గుర్రం మీద బానే ఉంది కానీ గాడిద మీద ఎక్కి అధికారం సంపాదించడం కరెక్ట్ కాదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏమైనా చెయ్యి అధికారం బాగుంటాడు కానీ అలాంటి అధికారం పోవడం కరెక్ట్ కాదు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ నువ్వు అధికారంలో పోవాలి కానీ ఎట్ల పడితే అట్లా పోతా అనడం అనేది చాలా అసహ్యమైనటువంటి స్టేట్మెంట్ అది టు అది ఇప్పుడు వీళ్ళందరూ అదే అంటారు అందుకే మెన్షన్ చేసిన దాని గురించి చెడు కాదు కదా నిజానికి అందుకే అప్లై చేస్తాను దాన్ని బట్ ఆ స్టేట్మెంట్ కాన్స్టాంట్ స్టేట్మెంట్ గాడి ఎక్కినా పర్లేదు అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అది విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ అధికారంలోకి పోవడం అనేది కరెక్ట్ అని చెప్పినారు కొంత లేట్ కావచ్చు కొంత ఎక్కువ కష్టం కావచ్చు బట్ అది కరెక్ట్ కదా ఇంత అన్యాయంగా ఎట్ల పడితే అట్లనే ఎంపీని అవుతాను నేను అధికారంలోకి వస్తాను ఏం చేసా పర్లేదు అనే ఏదైతే ఒక వితండ వాదమో ఒక చెత్త వాదముందో అది కండెమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది క్లియర్గా అంటే ఆలోచన అయితే బిఫోర్ ఉన్న ఆలోచన అని మీరు అనుకుంటున్నారా అంటే మీరు అన్నారు కదా చాలామంది నాకు చెప్పారు కేసీఆర్తోనే ఉన్నాడు ఆర్ఎస్పి అని చెప్పినా కూడా నేను నమ్మలేదు ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళనే నేను తిట్టినా అన్నారు కదా సో మీరు ఇప్పుడు అనుకుంటున్నారా నిజంగా అనుకుంటున్నా ఇప్పుడు నేను అట్లా ఆర్గ్యుమెంట్ చేసి అందరు దీనికి నేను అడగాలి నేను ఇప్పుడు అనుకుంటున్నా అదేదో ఉంది అంతకు ముందు కూడా ఏదో ఇలాంటిదో ఉన్నట్టే కనబడుతుంది క్లియర్గా మరి సో అందుకే అప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ రాలేదు సో ఆయన ఆయన ఎట్లాగో గెలవడు ఒక్క సీటు కూడా రాదు అని తెలిసినా కానీ సో ఓట్లు చీల్చడానికి ఇలాంటి పన్నాగ మీద పన్నాడని ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు నాకు అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు సో ఎందుకంటే ఇంత ఇంత పచ్చిగానే అనుకోలేదు ఎవరూ అనుకోలేదు ఇప్పుడు అందరి షాకే ప్రతి ఒక్కరు కూడా లో ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా సో అది నిజమే అనిపిస్తుంది అంటే ఇప్పుడు బేసిక్గా వీళ్ళు చెప్పే పాయింట్ ఎట్లా ఉంటుంది అంటే బీజేపీ రేపు పొద్దున బీఆర్ఎస్ కనుక లేకుండా పోతే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అవకాశం ఉంది సో బీజేపీ వస్తే ఇంకా ప్రమాదకరం అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది లైన్ ఎట్లా ఉంటుంది సో ఇది సెక్యులర్ యాంగిల్లో ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అన్న ఒక లైన్ని రేపు మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అన్ని పార్టీల కంటే బీజేపీనే ప్రమాదం అని ముందు పెడతారు బీజేపీని బీజేపీని బూచిగా పెట్టి ఇప్పుడు వెళ్తున్నాం తో లైన్ తీసుకుంటారు ఇప్పుడు ఒక చిన్న అజంషను రేపు సెంటర్లో బీజేపీకి కొన్ని సీట్లు తక్కువ పడ్డాయి కాంగ్రెస్ కొన్ని సీట్లు తక్కువ పడ్డాయి అనుకుందాం బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు సింపుల్ లాజిక్ అంతే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బీజేపీకే సపోర్ట్ చేస్తారు వీళ్ళు అది ఆర్ఎస్ కుమార్ తెలియదా అంటే అంత ఆ మాత్రం కూడా ఉంచకపోతే నువ్వేం రాజకీయం చేస్తున్నట్టు లెక్క అంటే ఏ రకంగా నువ్వు బీజేపీ నాపుతున్నావు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ ఓటేస్తే బీజేపీ కూడా చూసినట్టే పక్కా అది గ్యారెంటీగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు కదా అవసరం రాకపోవచ్చు చదివే విషయం అవసరం రావచ్చు రాకపోవచ్చు చదివే విషయము కానీ పక్కా బీఆర్ఎస్ మాత్రం ఎందుకంటే ఈవెన్ విచిత్రమైన విషయాలు మనకు తెలియదు ఏంది ఈవెన్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీకి హెల్ప్ చేయడానికి బీఫామ్లు ఇస్తున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎందుకంటే ఓటు చీల్చడానికి ఓటు జీలితే అక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు డబ్బులు తీసుకొని ఓవైసీ నీకు బీఫాం బీజేపీ అంటే రాజకీయాలు బీజేపీ ఆలోచన బీఆర్ఎస్ లేకుంటేనే మేము ఇక్కడ అధికారంలోకి రాగలుగుతాము అందులో భాగంగా ఫస్ట్ బీఆర్ఎస్ని పక్కన పెడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ మారితే మాకు ఈజీ అవుతుందన్న ఆలోచన బీజేపీ చేస్తుందని అంటున్నారు కదా ఇదిగో బీజేపీ ఏం ఆలోచన చేసినా కానీ బీఆర్ఎస్ను ఎట్లా ఎట్లా పక్కకి పెడతారబ్బా అరే బీఆర్ఎస్ ఏమన్నా ఏమన్నా తెలియదా కేసీఆర్ గురించి ప్రధానమంత్రికి లేకపోతే ఆ హోమ్ మినిస్టర్ షాకి వీళ్ళకు కేసీఆర్ గురించి తెలియదు అబ్బా అంటే కేసీఆర్ పిచ్చోడా పిచ్చి పొలిటీషియన్ ఏమన్నా వాడు చాలా సూర్ పొలిటీషియన్ చాలా తెలివైన పొలిటీషియను అట్లా నువ్వు ఈజీగా నువ్వు పక్కన పెట్టాలవా ఆయన దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు లేవా ఆయన దగ్గర కొన్ని వేల మంది క్యాడర్ లేరా ఆయనకు ఆయన పందాలు ఆయనకు ఉండవా ఎట్లా నువ్వు పక్కన పెడతావు బీఆర్ఎస్ ని బరాబర్ బిఆర్ఎస్ ఉంటది బీజేపీ ఉంటది కాంగ్రెస్ ఉంటది గా మాత్రం తెలియపోతే నా అర్థం కాదు వాళ్ళ ఎవరో అన్నంత మాత్రం బీఆర్ఎస్ బిఆర్ఎస్ పక్కకి అయింది సో అందుకని బీఆర్ ఎంత ఉత్తు అన్నీ ఏదో సపోజ్ జస్టిఫై చేసుకోవడానికి అంటే నేను కరెక్టే చేసిన చెప్పుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్ప బట్ మామూలు కామన్ సెన్స్ ఆలోచన చేస్తే మాత్రం ఇవన్నీ తేలవు సో రేపు